రాకాహారైరవైతుండు గమనీయ కోసలక్ష్మా మృత్యుతాగర్భ సూక్తి సంపుటాలసాన్మౌక్తికంబు నిజపాద సేవక వ్రజ దుఃఖ నిమిడాంధకార విస్ఫూరిత పంక రుహాసకుడు దశరథేశ్వర కృతాధ్వర వాటికా ప్రాంగణాకర దేవతానోక జటుల దానవ గ్రహణ వైశ్వానరుండు రావణాటోప శైల పురంధరుండు నగుచులోకోపకార్ధమవతరించి రాముడై చక్రిలోకాభిరాముడగుచు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తాపసోత్తమ వినుదైత్యాంశములాబుట్టి నరనాదుల తులసేనా సమేతుడగుచు ధర్మేతరులై ధాత్రివృక్కు బాధల నలంచుట చేసి ధరణి వగల ముందుచు వాపోవ భూభారముడుపు కైటవహరి పరుండు నారాయణుండు చచ్చరదన సీతాసిత కేశయుగమున బలరామకృష్ణ రూపముడదనరి యదుకుళంగుణలీనమైనుదయమై భవ్య యశుడగు వసుదేవు బారలైన రోహిణియుదేవకియూనను రూప వతులయందును మొత్త దైత్య సంహారియగుచు. జయ బలరామకృష్ణ భగవానికి. వనజాక్షస్తవ శూన్యులై మరివ శక్ష్యాః సుధావాక్ష్వశో ఫణ రాహిత్యులు శూన్రుతుతేతరులు నుభాషండు నైష్ణవీ ప్రణికాయంబును శూద్రభూపులు గంగ్రలింబాటిల్లినంగల్కియై జననం బందియు ధర్మము నడచు సంస్థాపించు ధర్మం విలన్. జై కలికావతార విష్ణు భగవానికి. జై వదరంగ విష్ణు భగవానికి. జై భక్త నరసింహం గారికి. జై కీరపండది క్షేత్రం మాసరి భక్త నరసింహం గారికి. జై. ఇటు వాళ్ళ 74 వెళ్ళిపోయారా? అంటే మనం భూమి మీద రావడానికి వాళ్ళు ఏముంది వెళ్ళిపోయారు అనమాట. 1889లో పుట్టారా. తిరుపతి వారు 1896 తిరుపతి వారు 1977లో వెళ్ళిపోయారు. ఇది ఇంచుమించు టైం. కానీ వీరి అదృష్టం ఆనందం ఏమిటంటే 30 నుంచి దాదాపు 45 ఏళ్ళు స్వామిని సేవించుకున్నారు. అది కదా స్వామిని సేవించుకున్నారు. ఆ పైన వాళ్ళ గురువు కదా ఆయన. వీరే వారా? ఇంకో ఒరిజినల్ ఫోటో కూడా చూపిస్తాను మీకు. వారి వాడిని అంటే ఇంట్లో లోపల లోపలికి మీరు ఆయన తమ్ముగారు అది వాడిని. ఏదో పట్ట పోసుకోవడానికి వచ్చి వ్యాపారం పాండ్రంగడు కోసం చూడండి. ముందు వ్యాపారం చేయడం వేరు. ముందు వ్యాపారం చేశారు నిజమే, అది పొట్ట కోసం. కానీ తర్వాత వ్యాపారం చేశారు అదిగో భక్తి వ్యాపారం ఆయన కోసం. అంటే యుద్ధం మా మనస్సుర యుద్ధచ అన్నారు. ఎవరితో? అర్జునుడితో. యుద్ధం చేయడం మానద్దు, కానీ నా కోసం చెయ్యి. నువ్వు ముందు భయపడ్డావు. ఎందుకు భయపడ్డావు? నా మామలు, నా అల్లుళ్ళు, నా కూతుళ్ళు, నా కొడుకులు ఏవేవో నా 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 అన్నాను. నా అంటేనే నాన్ సెన్స్ కదా. ఆ నా నుంచి బయటకు వచ్చి నా కోసం చెయ్యి, మా మనస్సు. అలాగే ఈయన వ్యాపారం చేశారు నిజమే. ముందు వ్యాపారం చేయడమే, తర్వాత వ్యాపారం చేయడం. చూడండి, స్వామి చెప్పి వెలిసిన స్థలంలా ఎదుగో అక్కడ చూసి ఇక్కడ గుడి కట్టడం కాదు. అలా చాలా దేవాలయాలు వస్తాయి. అది కాక రాతి కట్టడం, గమనించండి, 100 ఏళ్ళ లోపు కట్టడాలు రాతి కట్టడం.
అంత బాగా అంటే ఒకట్లండి, మనకి లోపల లోపల ఆర్తి ఉండాలి. లేకపోతే అమెరికాలో ప్రభుపాదులు వారు 66లో ఇస్కాన్ పెట్టారు, 68కి పెద్ద గుడి వచ్చింది. ఎలా వచ్చింది? పెద్ద గుడి, పెద్ద గుడి, అది బంగారు తెలుసా? ఇప్పుడు కూడా మీరు వెళ్ళొచ్చు, దాన్ని ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అంటారు. బంగారు గుడి, అది కూడా వెస్ట్ వర్జీనియా దగ్గర, దాదాపు 1000 ఎకరాల స్థలం. ఇప్పుడు కూడా ఉంది. నాకు వెళ్ళొచ్చినో చెప్తూనే ఉంటారు గురుజీ, మా అక్కడికి వెళ్ళామో అక్కడి నుంచి కాల్ చేస్తుంటారు. ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అంటారు. టాప్ 2 ట్యాప్, వాటర్ ట్యాప్ కూడా బంగారు, వాటర్ ట్యాప్ కూడా. ఎలా? అక్కడ ఉన్న ఒక కీర్తనానంద స్వామి అని ఆయన శిష్యుడు అమెరికన్, ఆయన పట్టింది, ఎస్ ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ కృష్ణ. అలా ప్రపంచంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఇప్పుడు 1000 పైన దేవాలయాలు ఉన్నాయి ఇస్కాన్లు. అలా భక్తి సామ్రాజ్యం భారతదేశం, భక్తి ఇదిగో ఇలా నరసింహం గారిలాగా, అలా ప్రభుపాద వారిలాగా, భక్త రామదాస్ గారిలాగా. అయితే మనకు దగ్గర దగ్గర ఉదాహరణలు వీళ్ళందరూ, ప్రభుపాదులు వారు, నరసింహదాస్ గారు, ఈ మొన్న మొన్న అంటే వితిన్ 50 ఏళ్ళలోపు ఉదాహరణ వీళ్ళందరూ, 50 ఏళ్ళలోపు ఎప్పుడో జరిగినవి కాకుండా. కాబట్టి మనం కూడా భక్తి పొందితేనే ఇది పొందిన దానికి సార్థకత, లేకపోతే అందరం వెళ్ళిపోతాం, పెద్ద విషయం ఏం కాదు. నిన్న ఇవాళ టీటీడీఓ ధర్మారెడ్డి గారు అబ్బాయి 29 ఏళ్ళు, వచ్చే నెలలో పెళ్ళి, చచ్చిపోయాడు. కార్డియాక్ అరెస్ట్ అన్నారు, హాస్పిటల్ అన్నారు, అయ్యో పాపం అనుకున్నాం, చనిపోయాడు. అందుకనే అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత అన్నారు. ఈ శరీరం ఉండదు, పడిపోతుంది. ఇవాళ రేపు ఎల్లుండవు, మనం లోపల వెధవలెక్కలు వేస్తుంటాం ఇంకా ఉంటామని పిచ్చి. అందుకనే చాలా స్పష్టంగా చెప్పింది శాస్త్రం, చెప్పండి అందరూ, కాలక్షేపో నా కర్తవ్యం, నా కర్తవ్యం, కాలక్షేపో, కాలక్షేపో నా కర్తవ్యం, నా కర్తవ్యం, క్షీణమాయుర్, క్షీణమాయుర్, దినే దినే, దినే దినే, యమస్య, యమస్య, కరుణా నాస్తి, కరుణా నాస్తి, ధర్మస్య, ధర్మస్య, ఫలితగతి, ఫలితగతి. కాలక్షేపో నా కర్తవ్యం. హాయ్ బ్రో, ఆ ఏంటి సంగతి చూడు, ఆఖరి చరణం, ఆఖరి చరణం. అమ్మా కాల యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి, ధర్మస్య త్వరితగతి, క్విక్లీ. కాలక్షేపో నా కర్తవ్యం అంటే సమయాన్ని వ్యర్థం చేయకండి. క్షీణమాయుర్ దినే దినే, రోజు ఆయుధ్యం వెళ్ళిపోతుంది. పిచ్చి పిచ్చి ప్లాన్లు ఏవో వేస్తున్నాను, ఇంకా నేను అక్కడ ఫ్లాట్ కొంటాను, బంగారం కొంటాను, అక్కడ పొలాలు కొంటాను, ఏవో పిచ్చి పిచ్చి ప్లాన్లు అన్నీ వేస్తున్నాను. ఒక్క బ్లో బాక్సింగ్లో ఒక బ్లో కొడతారే, అట్లా మృత్యు అని ఒక్క బ్లో ఒకటి కొడితే. కృష్ణ భగవాన్ భౌతికీతలో చెప్పాడు, ఏం చెప్పాడు స్వామి చెప్పాడు, సర్వమృత్యు హర్షాహం, I come as death and I will take everything. నేను మృత్యువులా వచ్చి అన్నీ తీసుకుపోతాను. అందుకని వినయం కలిగి ఉండండి. కాలక్షేపో నా కర్తవ్యం, క్షీణమాయుర్ దినే దినే, రోజు ఆయుధ్యం కలిసిపోతుంది. ఆ మిగిలిన రెండు ముక్కలు ఏం చెప్పారు? యమస్య కరుణా నాస్తి, యముడికి దయలేదు, యముడికి దయలేదు. అయ్యో పాపం వీళ్ళ అమ్మాయి పెళ్ళికి ఎదిగిందే, వీళ్ళ అబ్బాయి ఇప్పుడు ఏమిటి చెప్పండి, ధర్మారెడ్డి టీటీడీఓ మృత్యు ఆపిందా వాళ్ళ అబ్బాయిని, మృత్యు ఆపిందా? యమస్య కరుణా నాస్తి, ఎముడికి దయలేదు, ధర్మస్య త్వరితగతి. అందుకని ఇవాళే నేను రేపు లేస్తానో లేదో, రేపు సూర్యుని చూస్తానో లేదో, ఇవాళే నేను భగవన్నామం చేస్తాను. కర్తవ్యం హరినామం, కర్తవ్యం హరికీర్తనం.
చెప్పండి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే పాండరంగ వెంకట భగవానికి జయ్ శ్రీ ప్రభుపాదకి జయ్ భక్త నరసింహం గారికి జయ్ రుక్మిణీమాయకి జయ్ ద్వారకామాయకి జయ్ శ్రీ ప్రభుపాదకి జయ్ గోవింద గోవింద స్వామి అయ్యప్పుడు చిన్న వయసులో కొండకెళ్తున్నారు ఆ వావల సమాధి గురించి వాళ్ళు చెప్పేస్తారు ఇది ఆపేస్తే బయటికి వెళ్ళి చెప్తున్నారు స్వామి దగ్గర ఆపి కట్ చేసి ఉందా సరే కానీ ఇది 1955లో దోశ యజ్ఞం చేశారు దోశ యజ్ఞం అబ్బా దోశ ఎరా తెలుసా మీకు దోశ యజ్ఞం అంటే తెలుదుగా యజ్ఞం అంటే దోశ యజ్ఞం చెప్పండి దోశ కింద పాతి కాయ వచ్చేంత వరకు 108 రోజులు జరిగిందండి ఆ కాయను పూర్ణాహుతిలో వేశారు బంగారు వీళ్ళకి అర్థం కాదు ఇప్పుడు దోశ గింజ నాటుతారు హరి రామ రమ రామ హరే హరే హరి కృష్ణ 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 హరే హరే హరి రామ రమ రామ హరే హరే హరి కృష్ణ 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 హరే హరే ఇలా మొదలుపెట్టి అలా కీర్తన చేస్తుండగా దోశ గింజ నాటుతారు చదువుతున్నా ఆ కీర్తన అలా కొనసాగుతూనే ఉంటుంది ఆ కీర్తన వింటూనే ఆ దోశ గింజ తొడిమి తొడిగి అలా అల్లా పాదయి అల్లా కాయ వస్తుంది ఆ కాయ వచ్చే వరకు నామం హోమం ధూమ్ ధామ్గా జరుగుతూనే ఉండదు ఆ కాయ వచ్చిన తర్వాత యజ్ఞంలో ఆ దోసకాయ వేస్తారు అది దోశ యజ్ఞం షాపులో కొనుక్కొచ్చి ఒక కేజీ వేసేయడం కాదు అది దోశ యజ్ఞం ఆ కళ్ళు జరుగుతున్నారు గొప్ప అని నిజమేనా ఈ 108 రోజులు కూడా అన్ని ఊర్లు తిరిగి ప్రచారం కూడా స్వామి గురించి ఈ ప్రాంగణం కూడా సరిపోలేదు ఇంత గొప్ప వాళ్ళు పుట్టిన నెలలో పుట్టావురా అయినా మనకి ఇదేం పట్టకపోతే ఇంక మన ఎవడు బాగు చేస్తారు చెప్పండి మనకి సినిమాలు పడుతున్నాయి రాజకీయాలు పడుతున్నాయి అక్కర్లేని ఎడారి మతాల దరిద్రం పడుతుంది ఈ సౌరభం ఎందుకు పట్టట్లే ఎక్కడో బుబ్బుల్లో పుట్టిన ఆయన పట్టుకూటి కోసం ఇక్కడికి వచ్చి పండరైపూర్ వెళ్ళి వస్తూ ఆ పండరీనాథుడిని సేవిస్తే భజిస్తే పూజిస్తే అర్థిస్తే ప్రార్థిస్తే నేను వస్తాను అని వస్తే మరి మనం ఎందుకు పిలవలేకపోతున్నాం ఎందుకు తలవలేకపోతున్నాం ఎందుకు కొలవలేకపోతున్నాం ఇక్కడ ఎందుకు నిలవలేకపోతున్నాం తీర్థం తాగండిరా పాయసం తాగండిరా పానకం తాగండిరా అంటే మేము రక్తం తాగుతామంటావేంట్రా నిన్ను ఎవరు బాగు చేయాలి అందుకని మనం ఇలాంటి క్షేత్ర దర్శనాలు చేసినప్పటికీ కూడా మనం తొందరగా మారం ఎందుకంటే దండం పెట్టి స్వామే అని ఓ లిస్ట్ చెప్పేసి వెళ్ళిపోతుంటాం మనలో మార్పు రావాలంటే ఏమంటారు చెవుడు వాడాలి చెవుడు వాడాలి నేను రెండు విషయాలు చెప్తాను బయటకు వచ్చాక రండి పండగ పెట్టాలి భగవానికి నేను రండి ఏమంటారు